राष्ट्र मुख्यमंत्री अनालोचित विधान वाल अशास्त्रीय 317 जीओ जारी चेयर द्वारा तेलंगाणा राष्ट्र उपाध्याय उद्योग वर्ग विधा इबंध पड़ो सामजन चलिए भारतीय जनता पार्टी मोट्टमोदटिसारिगा 317 जीवो को व्यतिरेक राष्ट्र व्याप्त अनेक उद्यम निर्वहित पार्टी भारतीय जनता पार्टी मतलब उद्योग उपाध्याय कुटाल चिन्ना जीवो 317 అనేక సందర్భాల్లో విషయం స్పష్టం చేస్తాం 317 జీవో ద్వారా ఏమి ఇబ్బంది పడుతున్నారు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కనీసం తెలుసుకో అని చెప్పి తెలిసే విధంగా ఉద్యమాలు చేస్తాం మేము స్థానికత కోసం వేళ పోరాడే పరిస్థితి వల్ల కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక అదే తెలంగాణ రాష్ట్రంలో స్థానికత కోసం మళ్ళీ ఉద్యమం చేసిన పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులు యువకులు కనుక ఆ రోజు ఉద్యమించకుంటే 42 రోజుల పాటు సకల జన్ల సమ్మె చేయకుంటే ఎందుకు ముఖ్యమంత్రి అయ్యేవారా నీ పార్టీ ప్రభుత్వం నీ పార్టీ అధికారంలోకి వచ్చేదా అను కష్టపడి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమంలో ఏర్పాటులో ప్రధాన భూమిక పోషినటువంటి ఆయా వర్గాలనే ఇదో స్థానికత కోసం మళ్ళీ రోడ్లోకి ఎక్కిస్తున్నాం అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు దీన్ని సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షునిగా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నా పార్లమెంట్ కార్యాలయంలో ప్రశాంతంగా నిరసన దీక్ష చేస్తుంటే ముందు పర్మిషన్ల తర్వాత నా పార్టీకి నా పార్లమెంట్ కార్యాలయం మీద పోలీసు ద్వారా ఏ విధంగా ఫైరింగ్లతోని కట్టర్ మిషన్లతోని ఏ విధంగా దాడి చేశారు ఏ విధంగా డోరు బద్దలు కొట్టారు వివిధ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు ఎంతమంది కార్యకర్తలు కార్యక్షేత్రం వెలుగొట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా రక్తం కలారు చూసిండు చివరికి రాష్ట్ర అధ్యక్షుడు నన్నే ఏ విధంగా జైలు కప్పిండు తెలంగాణ సమాజం చూసింది ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు చూసినాయి మా జాతీయ నాయకులు జేపీ నడ్డా గారితో సహా చాలా మంది నాయకులు మంత్రులు వచ్చి ఈ 317 జీవోను వెంటనే సవరించాలి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వినాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన విషయాన్ని అందరూ చూసినాం అందరం కూడా అప్పుడు స్పందించు రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని సవరణలు చేస్తున్నాం అన్నారు చెప్పిడు తప్ప ఏం సవరణ చేయలే ఏ తూతూ మందమే రెండు మాట్లాడు చేసిన అంతేదాన్ని మళ్ళీ ప్రేరణ వల్ల బదిలీలు ప్రమోషన్ చెప్పి మళ్ళీ కొత్త పాట స్టార్ట్ చేసాడు దాలనన్న కనీసం ఇంకా ఏం చేసినా సంఘం పనే ఇప్పుడు దాలనన్న ఈ స్కౌట్ స్కౌట్ బదిలీలో దాదాపు 13 జిల్లాలో ఈ స్కౌట్ బదిలీలు ఆపేసారు మొత్తం 13 జిల్లాలో ఎందుకు ఆపేసిందో ఇప్పుడు కారణం లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు అన్ని జిల్లాలో పైసలు ఇచ్చారు మా జిల్లాలో ఎందుకు పైసలు లేరు మీరు అని చెప్పి అన్ని జిల్లాల యూనియన్ నాయకులు అందకుందాం యూనియన్ నాయకులు వచ్చి మొత్తం ఒక సిండికేట్ ఏర్పడి పైసలు ఇచ్చినట ఈ 13 జిల్లాలో పైసలు ఏ కాపీ కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పేదండి నేను పనిచేస్తున్న 317 కంటే జీవో ఇష్యూ ముందు నేను పనిచేస్తున్న జిల్లాలోనే నీ పోస్ట్ ఎగిరి ఇక్కడ ఇచ్చినావు నేను పుట్టిన ఊరిలో ఆ జిల్లాలో ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు చెప్పంటున్నారు స్థానికత పోకుండా ఇప్పుడు వేరే పరాయి బతుకులు బతకాలి వీళ్ళు మళ్ళా
తర్వాత వచ్చి బర్జీ బదలాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక జిల్లా నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతం జిల్లాకి వేసినారు. పోనీ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లు అన్ని కూడా బ్లాక్ చేసి పడేసారని అవన్నీ అమ్ముకుంటారు కదా. అది అంటే వాళ్ళు అనుకున్న వ్యక్తులుగా పోస్టులకు ఇస్తారు అన్నట్టు. వాళ్ళకి దొంగ రూట్ చెప్తారు, మళ్ళా ఇట్లా ఆర్డర్ తీసుకో, ఈ ఆర్డర్ తీసుకో, ఆర్డర్ తీసుకోని చెప్పండి. మరి అన్నింటినీ బ్లాక్ చేశారు, అలా వెకే చూపెడతలేరు. దాదాపు 34 మంది అని 34 మంది అనారోగ్యంతోనో ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి అనారోగ్యం కొద్ది ఆత్మహత్య చేసుకున్నారు. 34 మంది కనుక చనిపోయారు. రెండు వేల మంది భార్య పడుతుంది, ఇబ్బంది పడుతుంది జిల్లా. ఎంత పట్టాలి వాళ్ళు పోయి జీతాలు ఇస్తున్నావు అంటే ఫస్ట్ ఆర్ జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు కూడా అనుకునే పరిస్థితి వచ్చాయి. కనీసం రిక్రూట్మెంట్ అయ్యాయి, ఇంకా స్కావెంజర్ తీసేసినావు, టీచర్లతో ఎటువంటి బాధ్యత కలిగిస్తున్నావు. టీచర్ల కాడ హెడ్ మాస్టర్ లేరు, హెడ్ మాస్టర్లు టీచర్ల కాడ స్కావెంజర్ లేరు. నువ్వు పిఆర్సీ కమిటీ ఎందుకు వేస్తావు 5 సంవత్సరాల నుంచి? ఏ పదం కారణం ఎవరాపేరు నేను? 3 డిఎలు ఇవ్వాలి, 4 డిఎలు కూడా అన్నారు, 4 డిఎలు ఇవ్వాలి, 4 డిఎలు ఇస్తలేరు. ఈ జీతాలు ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఎందుకు ఇస్తున్నారు అంటే జీతాలు రెగ్యులర్ ఇస్తే మళ్ళీ డిఎలు అవుతారని చెప్పి డిఏ వాళ్ళు వాళ్ళ హక్కు అడుగుతున్నారు. వాళ్ళు నువ్వు ఇతర రాష్ట్రంతో పోసుకుంటావు, కేంద్ర ప్రభుత్వంతో పోసుకుంటావు, మరి ఏం పోసుకుంటున్నావు? 4 డిఏలు ఎందుకు ఇస్తారు నువ్వు? రిటైర్మెంట్ అని బెనిఫిట్స్ ఇస్తలేవు. హెల్త్ కార్డు పనిచేస్తలేవు. ఇంటర్ సంబంధించి మన కోవిడ్ అప్పుడు మరణించడం వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఇస్తలేవు, డెత్ బెనిఫిట్స్ ఇస్తలేవు. పిఆర్సీ లేవు, 4 డిఏ లేవు. ఆయన ఆదేశాలు ఇచ్చాడు, ఇచ్చాడు ఆయన ఎట్లా కూడా ఆదేశిస్తాడు ఆయన. ఏ మీద జీతాలు పచ్చాలు కూడా ఇవ్వకుండా వాళ్ళ జీతాల కోసం ఎవరు మీద క్యాండలు ఇవ్వలే. జీతాల కోసం ఫస్ట్ ఆర్డర్ జీతాలు మన ఆందోళన వెళ్ళిపోయి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కానీ భరిస్తారు వాడిగా, ఇంకా అందరూ భరించారు చెప్పి. కానీ ఈరోజు బదిలీ ప్రభుత్వం చెప్పి కుత్రాన్ని పెట్టుకున్నాక కనీసం దీనిని న్యాయం చేయని చెప్పి వాడు నిన్న ప్రగతి భవన్ నిన్ను ఎవరానికి వస్తే నిన్న టీవీలు చూసిన మానవత్వం ఉన్న కేసీఆర్ గారు తప్ప కేసీఆర్ కుటుంబం తప్ప మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంటెంట్లు వచ్చినాయి. చిన్నపిల్లలు పుట్టుకపోతున్నారు పోలీసులు, చిన్న పాప ఏడ్చింది ఆమె ఎవరు పెట్టుకపోతున్నారు చిన్న పాపను. ఒక అబ్బాయి నానా నానా నేర్చున్నాడు, ఆ అబ్బాయిని గుంజి పారించారు అబ్బాయిని. ఇంకో పాప ఏడుస్తుంది అంకుల్ అమ్మ నాన్న ఎవరికైనా అంకుల్ అబ్బాయిని ఏడుస్తుంది చిన్న పాప. ఏ పని ముఖ్యమంత్రికి ఫామ్ అవుతుంది పరిధి వాళ్ళు వాళ్ళు నాకు గెలవడానికి వచ్చారు. ఈ సమస్య నిన్న ఉన్నది కాదు, నువ్వు 3 వర్షం సమస్య ఏ చేతులు కనీసం ఎవరని పిలిచి మాట్లాడవా. సమస్య సృష్టించింది నువ్వే, పరిష్కారం చేయాల్సింది నువ్వే. పరిష్కారం చేయాల్సిన నువ్వు, ఆ సోయి లేకపోవడం వలన, పరిష్కరించే ఆలోచన లేకపోవడం వలన 34 మంది కంటే ఎక్కువ చనిపోయినప్పుడు కూడా కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం వలన నువ్వు రాక్షసాలను పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు రోడ్డుకెక్కి ఆందోళిస్తున్నారు. ఎన్నో పేరు సస్పెండ్ చేస్తాం, ప్రమోషన్లు ఆపుతాం. నువ్వు వాళ్ళ మీద రాత్రి రాత్రికి పోలీసులు ఎవరితుంది చల్లని లేవట్టు పోలీసులు ఇసుక పోలీసులు వాళ్ళు దొంగల లంగల సంఘ విద్వేషత్తులా.